తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టిఆర్ఎస్ పాలనలో ఏమైనా మీరు అదనంగా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే వీళ్ళు ఎక్కడికి వచ్చి మీరు చెప్పేది రైతు బంధు మినహా మీరు చెప్పడానికి తెలియదే. ఇలా రైతు బంధు అంటే వాస్తవంగా రైతాంగాన్ని పెట్టుబడి సమకూర్చడానికి మీరు పంటకు 5,000 రూపాయలు ఆర్థికంగా సహకారం అందింప చేయటం మీ వెల్కమ్ ఇట్, దాని గురించి భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. సరే, అందులో కూడా చర్చించవలసినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ మీరు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కల్పించినటువంటి యొక్క రాయితీలన్నీ తొలగింపజేసి వాటి స్థానే మీరు రైతు బంధును తెరపైకి తీసుకొచ్చి మీరేదో గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు భావిస్తే అది రైతాంగం హర్షించాలని చెప్పంటుంది. ఆ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినటువంటి యొక్క రాయితీలన్నీ కొనసాగిస్తూ మీరు అదనంగా అమలు చేయండి. ఇప్పుడు విద్యుత్ ఏదైతుందో మీరు వ్యవసాయ రంగాన 24 గంటలు ఇస్తూ అని చెప్పని పేర్కొంటారా? ఎప్పుడు చూసినా అంటే వాస్తవంగా దేశంలోనే ఫర్ ది ఫస్ట్ డే మొట్టమొదటిసారిగా రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయాలని పెట్టినటువంటి ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారికి మాత్రమే తప్పని చెప్పండి. అలాంటి 9 గంటల విద్యుత్తు రైతు అవసరాలకు అనుగుణంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నాం. 9 గంటలు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మీరేం చేస్తుందో, మేము 24 గంటలు ఇస్తున్నామని చెప్పని చెప్తూ మీరు ఇస్తున్నది అదే 9 గంటలు అని చెప్పంటుంది. ఒకసారి మిత్రులు గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో, ఇప్పుడు సబ్స్టేషన్ వారీగా విద్యుత్ సరఫరా వీలను అందులో నమోదు చేయబడి ఉంటాయి వాటి శ్వేతపత్రం ప్రకటించండి అని డిమాండ్ చేసుకోమని చెప్పండి. ఉదయం 6 గంటలకు సరఫరా ఆరంభిస్తే సాయంత్రం 3 గంటలకు తొలగిస్తుంది. దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 6 మంత్స్. దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ది లాస్ట్ 6 మంత్స్ అని చెప్పంటున్నాయి. ఇవాళ ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం ఏముంది? ఏం లేదు. రైతుకు అవసరమయ్యేటువంటి ఒక విద్యుత్తును ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభింపజేసింది, దాన్ని మీరు కొనసాగి ఇది మీరు నూతనంగా అమలు చేసినటువంటి కార్యక్రమం కాదని చెప్పంటున్నారు. ఇలా రైతాంగానికి ప్రధానంగా కావాల్సింది ఏంటి? వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్, దానికి తట్టబద్ధత అది కల్పింపబడాలి. ఇలా రైతాంగానికి ఏదైతుందో ఇవాళ పొలం కాడ వడ్లు సేకరింపజేసే విధంగా, కళ్ళం కాడ వడ్లు సేకరింపజేసే విధంగా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. మీకు అన్నాడు ఎప్పుడు చెప్తుంటా నేను, మన అర్థి లేదు, హమాలీ లేదు, రవాణా ఛార్జ్ లేదు, తప్ప లేదు, తాలు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు. ఇవాళ ఏమైపోయింది? ఎప్పుడు లేని విధంగా ఏదైతుందో, తప్ప తాలు మాయిశ్చర్ అనే నెపంతో ఏదైతుందో ఇవాళ ధాన్యాన్ని ఏదైతుందో తూర్పారబట్టే యంత్రాలు వచ్చినాయి. ఆనాడు ఏ యంత్రం లేదు, ఏ అదన తూకం లేదు, ఏ కటింగ్ లేదు. ఒకసారి మిత్రుడు ఈశ్వర్ గారిని ఏదైతుందో మీ ధర్మపురి శాతవ నియోజకవర్గంలోనే మీరు పరిశీలిస్తారు. మీరు ఎక్కడ నేను చెప్పడం లేదు, మీ నియోజకవర్గంలో పరిశీలిస్తారు. అదనపు తూకం లేకుండా ఎక్కడైనా ఏ ఒక్క సెంటర్లోనైనా వీళ్ళు ధాన్యాన్ని సేకరింప చేయడం జరిగిందని చెప్పబడుతుంది. ప్రతి 40 కిలోల బ్యాక్ ఏదైతుందో, వీళ్ళ 3 నుండి 5 కిలోల వరకు ఏదైతుందో అదనపు తూకం చేసింది. ప్రతి క్వింటల్ వరి ధాన్యానికి ఏదైతుందో 5 కిలోలు అదనపుగా తూకం చేసింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి అదనపు తూకం లేకుండా రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా హమాలీ ఛార్జ్తో యుక్తంగా అని చెప్పంటారు. హమాలీ ఛార్జ్తో యుక్తంగా అంటే పర్ క్వింటల్ హమాలీ ఛార్జ్ 16 రూపాయలు ఉంటే
పదకొండు రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈశ్వర్ గారు అలాంటి చాలా సభ్యుడిగా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో 16 రూపాయలకు 11 రూపాయలు ప్రభుత్వం ఇస్తే రైతు మీద కేవలం 5 రూపాయల భారం పడ్డది. మరి అమలు ఛార్జ్ 30 రూపాయలు ఉంటే ఆ లెక్కను 20 రూపాయలు ప్రభుత్వం కల్పిస్తారు రైతు. 1 రూపాయి కూడా ఇస్తే 30 రూపాయలు పర్ క్వింటల్ రైతు మీద భారం పడుతుందని చెప్పండి. పర్ క్వింటల్ రైతు మీద భారం పడుతుందని చెప్పండి. 30 రూపాయలు 25 క్వింటలు మీకు ధాన్యం దిగుబడి ఎకరానికి 25 × 37 750 రూపాయలు రైతు పైన అదనం భారం పడుతుంది. 100 రూపాయలు ఏది ఇస్తుందో అదనం తూకంతో భారం పడుతుందని చెప్పండి. నేను ఆనాడు ఏదైతుందో రైతుకు ఇవాళ పంట రుణాల కల్పన పట్ల 7% వడ్డీ భారం ఉంటే 3% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం ఆ రాయితీని కల్పించింది. అంటే రైతుకు వ్యవసాయ రంగంలో ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నీటి వరకు మిత్రులు ఈశ్వర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. దయచేసి మీ సహకార సంఘ అధ్యక్షులు తెలుసుకోండి అని చెప్పంటున్నా. వాళ్ళ ప్యాక్స్ చైర్మన్ లేదో మీ దగ్గర అంతా మీ వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకోండి అని చెప్పంటుండే. రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన 4% వడ్డీ రాయితీ కల్పించలేకపోవడంతో ఆ భారం ఇవాళ రైతుపై పడుతుంది. అంటే 1 లక్ష రూపాయలు గట్ట రైతు అప్పెత్తుకుంటే 4000 రూపాయల భారం రైతు మీద పడుతుందని చెప్పండి. పెట్టుబడి కావాలి, వానికి పెట్టుబడి కల్పించు, రాయితీ కల్పించు అని చెప్పండి. వీళ్ళు మీరేదైతుందో రుణమాఫీ అమలు చేయబడలేకపోవటంతో వీళ్ళ బ్యాంకులలో ఏదైతుందో రైతు అప్పు పొందలేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు బారిన పడి రైతు కుదీలేకపోతుందని చెప్పండి. రైతు కుదీలేకపోతుందని చెప్పండి. నువ్వు కేబినెట్ మంత్రిగా ఉన్నావు, సీఎం గారితో చర్చించిన ఆయన రైతులు పడుతున్న ఇబ్బందులు వారు చూసి తీసుకెళ్ళు. ఇవాళ ఏదైతుందో రుణమాఫీ అమల్లో జరుగుతున్న జాప్యానికి ఏదైతుందో బ్యాంకర్స్కు లెట్ గవర్నమెంట్ స్టాండ్ యాజ్ ఎ సెక్యూరిటీ సెక్యూరిటీ. రైతు చెల్లించాల్సినట్టుగా బకాయి ఏదైతుందో 1 లక్ష రూపాయల వరకు ప్రభుత్వం మేము పూచీకత్తుగా ఉంటాము. 1 లక్ష రూపాయలకు అదనంగా చెల్లించేది ఉన్నట్టయితే మీరు రైతు దగ్గర వసూలు చేయండి. 1 లక్ష రూపాయల వరకు ప్రభుత్వం పూచీకత్తు ఉంటుందని చెప్పి మీరు పేర్కొనండి. వీళ్ళు ఏమైపోయింది, ఏ బ్యాంక్ కూడా వీళ్ళు ఇంతవరకు ఏదైతుందో ఇవాళ విత్తన సీజన్ ఆరంభమై 4 రోజులు గడిచిపోయింది. మురుగేశ్వర కార్ తెలిపి ఇంతవరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ లేదా, ఎస్ఎల్బిసి ఏదైతే ఉందో నిర్వహించని రాష్ట్రం తెలిపొచ్చిన అనుకోండి, దేశంలో ఇక్కడ ఉండదు. రెండు రుణమాఫీ ఏమైందే ఆనాడు రుణమాఫీ ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పంటే ఎట్ ఎట్ టైం అండ్ 1 స్ట్రోక్ అమలు చేసిన ఘనత ఏదైతుందో కాంగ్రెస్ పార్టీగా. వీళ్ళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2వ పర్యాయం అధికారానికి వచ్చి 3.5 సంవత్సరాలు గడుస్తుంది. 3 ఆర్థిక సంవత్సరాలు గడిచిపోయినాయి. 3 ఆర్థిక సంవత్సరాలు గడిచిపోయినాయి అని చెప్పంటే సంవత్సరానికి 25,000 చొప్పున మీరు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పని భావిస్తే ఈ 3 ఆర్థిక సంవత్సరాలు 75,000 రూపాయల వరకు రుణమాఫీ అమలు చేయబడాలి. ఈ 4వ సంవత్సరం మిగిలిన 75 నుండి 1 లక్ష రూపాయల వరకు ఏదైతుందో మాఫీ అమలు చేయబడాలి. ఇంతవరకు రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయబడ్డది కేవలం 34,000 రూపాయల వరకు మాత్రమే చెప్పంటున్నా. మన మిత్రుడు ఈశ్వర్ గారికి ఆయన మంత్రివర్గ సభ్యుడు ఆయన తెలిసి ఉండాలి, తెలియకుండా తెలుసుకుని ఆయన అంటున్నా. నువ్వు వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ మీరు గురువింద గింజ నీతి లాగంటో ఇది చెప్తారే శాస్త్రం నిర్వహించి అన్నాడు. మేము అమలు చేసిన కార్యక్రమాలు ముందు అమలు చేయి. నువ్వు చేసి నువ్వు ఒక రైతు బంధు చేస్తున్నావు అంటే ఒక్క రైతు బంధు నెపంతో ఇవాళ ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించిన రాయితీలన్నీ తొలగింపజేసింది గట్టియాల ప్రభుత్వం అని చెప్పండి. అన్నింటిని మించి కనీస మద్దతు ధర, అన్నింటి మించి ఏంటి కనీస మద్దతు ధర అని చెప్పంటున్నాను. ఆ కనీస మద్దతు ధర పట్ల స్పష్టత లేకపోవడంతో మొన్నటి వేసవిలో సగం మంది రైతాంగం పంట సాగు చేయలేదు.
మరిధాన్యం ఏదైతుందో సగం రైతాంగం పంట సాగు చేయలేదు. అంటే సరాసరి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది పరిస్థితులలో మన మన దిగుబడి ఎంత వచ్చింది? 50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. అంటే మిగిలిన 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కోల్పోవటానికి బాధ్యులు ఎవరు? మీ అనాలోచిత విధానం కాదా అని చెప్పంటున్నా, మీ అనాలోచిత విధానం కాదా అని చెప్పంటున్నా నేను. కొనసాగింపు చేయండి. ఇవాళ ఏది అప్పుడు కొంత రైతుకు మేలు దొరుకుతుందని చెప్పంటున్నా. అవో నిడిచిపెట్టేసి ఇక మీకు మీరే సంబరంగా మేము బాగా చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది రైతుల దగ్గర పోయి చర్చిస్తే అది తెలుస్తుందని చెప్పంటాం. రైతుల గురించి చర్చించే పత్రికలు చదివినా రైతు వేదికలంటూ నిర్మాణం చేసి 100 కోట్లు వెచ్చిస్తే 500-600 కోట్లు వెచ్చిస్తే ఒక్క రైతు అది వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. రైతు వేదికలు అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. అక్కడ తాగుట నీళ్లు దిక్కులు దాన్ని ఏమంటారు భగీరథ నీ మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా. దానికి అయితే రైతు వేదికలో మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా. రైతు వేదికలో తాగడానికి నీళ్లు దిక్కులేవు. అక్కడ సిట్టింగ్ లేదు. సిట్టింగ్ ముందు ఉందంటే సిట్టింగ్ లేదని చెప్పంటే రైతుకు సిట్టింగ్ లేదు, వేరే సిట్టింగ్ నడుతుంది, వేరే సిట్టింగ్ నడుతుందని చెప్పంటుంది. దయచేసి వాస్తవాలు పరిశీలింప చేయబడాలంటే ఆత్మపరంలో కొనసాగింపు చేయండి. ఇవాళ ఏది అప్పుడు కొంత రైతుకు మేలు దొరుకుతుందని చెప్పంటుంది. అవో నిడిచిపెట్టేసి ఇక మీకు మీరే సంబరంగా మేము బాగా చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది రైతుల దగ్గర పోయి చర్చిస్తే అది తెలుస్తుందని చెప్పంటాం. రైతుల గురించి చర్చించే పత్రికలు చదివినా రైతు వేదికలంటూ నిర్మాణం చేసి 100 కోట్లు వెచ్చిస్తే 500-600 కోట్లు వెచ్చిస్తే ఒక్క రైతు అది వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. రైతు వేదికలు అసాంఘిక కార్యక్రమాలు వేదిక అయిపోయింది. అక్కడ తాగుట నీళ్లు దిక్కులు దాన్ని ఏమంటారు భగీరథ నీ మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా. దానికి అయితే రైతు వేదికలో మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వచ్చు కదా. రైతు వేదికలో తాగడానికి నీళ్లు దిక్కులేవు. అక్కడ సిట్టింగ్ లేదు. సిట్టింగ్ ముందు ఉందంటే సిట్టింగ్ లేదని చెప్పంటే రైతుకు సిట్టింగ్ లేదు, వేరే సిట్టింగ్ నడుతుంది, వేరే సిట్టింగ్ నడుతుందని చెప్పంటుంది. దయచేసి వాస్తవాలు పరిశీలింప చేయబడాలంటే ఆత్మపరిచయం వాటిని మీరు ఇంకోలాగా ఏదైనా ఈ కథ మీరు చెప్పుకుంటే చెప్పుకుండే మాకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతుందో ఈ కథ మీరు చెప్పుకోకుంటే ఏదైతున్నదో గత పాలకులు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిందో చెప్పంటే దయచేసి ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి అని చెప్పంటున్నాను. ఇవాళ వ్యవసాయ విత్తనం సోయింగ్ సీజన్ ఆరంభమైందే, వీళ్ళ విత్తన రాయితీ పూర్తిగా తొలగించేసింది, విత్తన రాయితీ పూర్తిగా తొలగించేసింది. ఆ ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగానికి విత్తనాలు అన్నింటిపైన అది మొక్కతోనే కానీ వరిధాన్యం కానీ పప్పుదినుసులు కానీ సోయా కానీ ఏ మన గ్రౌండ్నట్ పల్లి కానీ అన్నిటి మీద మీరు 25 to minimum 25-50% రాయితీ కల్పించిన దయచేసి వ్యవసాయ శాఖ అధీనం లోపల రికార్డు రూపే పరిశీలించుకొని చెప్పండి. అండ్ మొక్కజొన్న విత్తనం ఏదైతే ఉందో మనకు 1000 రూపాయలకు వస్తే ఇలా 1800 రూపాయల మొక్కజొన్న సంఖ్య రెట్టింపు అయిపోయిందని చెప్పంటాను నేను. కానీ చివరి చెప్తున్నా నేను వీళ్ళు రైతులు కావాల్సిన కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి మన సేకరింప చేసిన ధాన్యంలో అదనపు తూకానికి సంబంధించి మీకేమైనా భిన్నాభిప్రాయం ఉంటే మా ఎమ్మెల్యే గారికే తెలియదే, మా ఎమ్మెల్యే గారు నిజంగా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ అదనపు తూకం జరిగిందని చెప్పని చెప్పాడు. మీకు ఈ అదనపు తూకం మీద భిన్నాభిప్రాయం ఉంటే ధర్మకాంతకు అనుగుణంగా మీరు చెల్లింపు చేయాలి. ఇప్పుడు సేకరింపజేయబడ్డ ధాన్యం ఏదైతుందో మిల్లులో అన్లోడ్ చేయబడేటప్పుడు ముందస్తుగా మీకు ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ ధర్మకాంటక తూకం చేస్తారు. తదుపరి ఏదైతే ఉందో వీళ్ళ మళ్ళీ ట్రక్ షీట్ అని చెప్పారు, ఒక చిట్టి ట్రక్ షీట్ ఈ ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇది పక్కన పెట్టి ఆ ట్రక్ షీట్కి అనుగుణంగా రైతులు చెల్లింపు చేస్తారు. ఈ రెండింటి వ్యత్యాసాన్ని గమనిస్తే అది
మిల్లర్ దోపిడీ అనేది మన కన్నుల గట్టినట్టు కనబడుతుంది. ఉంటే 50% రాయితీతో 550 రూపాయలు కల్పింపజేసింది. ఇవాళ అది 2500 రూపాయలు బాగుంది, 2500 నుండి 3000 అయింది. అసలు వ్యవసాయ శాఖ అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నదా? ఉంటే పనిచేస్తుందా? మీరు ప్రభుత్వ పరంగా విత్తనాన్ని రాయితీతోనే కల్పిస్తలేరు, రాయితీ లేకుండా కల్పిస్తలేరు. వీళ్ళ బజార్లో ఏదైతే ఉందో, విత్తనం ఏ ధరకు అమ్ముతుండ్రో, ఎంతకు అమ్ముతుండ్రో, ఏమైనా దాని మీద అదుపు ఉండదా? ఆ విత్తనం మొలుస్తుందా మొలుస్తలేదా? ఇలా సోయా ఏదైతే ఉందో, విత్తనం మొలకెత్తాక రైతులు ఏదైతే ఉందో మళ్ళీ విత్తనం పెట్టుకునే పరిస్థితి ఎదురైందని చెప్పి, ఇలా అతివృష్టి ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోతుంటే మీ అనుభవంలో మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టి 3.5 సంవత్సరాలు గడుతుందా? ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతుకు 1 రూపాయి ఆర్థిక సాయం చేసినారే? పంటల బీమా పథకం అమలవుతుంది రాష్ట్రంలో? దేశంలో పంటల బీమా పథకం అమలు చేయబడే రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి యొక్క పంటల బీమా పథకం ప్రీమియం చెల్లించలేకపోవడంతో వాళ్ళు న్యాయస్థానాన్ని కోర్టును ఆశ్రయించి కోర్టు డైరెక్షన్తో ఏదైతే ఉందో పంటల బీమా నష్టపరిహారం పొందేట ఒక పరిస్థితి ఎదురైందని చెప్పి.